నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో అదృష్ట జాతకం అనే కథను వినబోతున్నాం ఈ కథను బి స్వర్ణలత గారు రచించారు పూర్వం ఒక పండితుడికి లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు వాడికాయన హరిశర్మ అని గొప్పగా పేరు పెట్టుకున్నాడు కానీ హరిశర్మకు విద్యాబుద్ధులు ఏ మాత్రము అంటలేదు హరి అనే మాటకు విష్ణువు ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు యముడు సింహం గుర్రం కోతి పాము గాలి కిరణం చిలుక కప్ప మొదలైన అర్థాలు ఉన్నాయి తన కొడుకు పేరు కప్ప అనే అర్థంలోనే సార్థకమైందని నమ్మి తండ్రి హరిశర్మను ఒరే కప్పాయ్ అని పిలుస్తుండేవాడు హరిశర్మ పెరిగి పెద్దవాడైనాడు పెళ్లి చేసుకున్నాడు గంపెడు పిల్లల్ని కన్నాడు వీరందరినీ పోషించలేక సకుంఠంగా ఒక పెద్ద నగరం చేరాడు స్థూలదత్తుడని ఐశ్వర్యవంతుడి ఇంట సేవకుడిగా చేరాడు హరిశర్మ భార్య ఇంటి పనులు చేసేది పిల్లలు స్థూలదత్తుడి పశువులను కాస్తుండేవాళ్ళు కొన్నాళ్ళు జరిగాక స్థూలదత్తుడి కుమార్తె వివాహం వచ్చింది పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారు వేల సంఖ్యలో పెళ్లికి బంధుజనం వచ్చారు హరిశర్మ సుఖమైన భోజనం చేసి చాలా కాలమైంది ఈ పెళ్లి పూర్తి అయ్యే లోపల తన జిహ చాపల్యం ఎంతైనా తీర్చుకోవచ్చునని హరిశర్మ ఆశపడ్డాడు కానీ తీరా పెళ్ళినాడు అతన్ని పెళ్లికి ఆహ్వానించిన వారు కూడా లేరు హరిశర్మకు తల తీసేసినట్టయింది నా దగ్గర డబ్బు కానీ ప్రజ్ఞ కానీ లేకపోవటం చేత కదా నన్ను కోటేశ్వరుడు ఇంత అమర్యాద చేశాడు ప్రజ్ఞ లేని వాళ్ళు ఎందరో ఉన్నట్టు నటిస్తున్నారు నేను ఆ పనే చేసి గౌరవం సంపాదిస్తాను అనుకుని హరిశర్మ ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పెళ్ళికొడుకు ఎక్కి ఊరిగే పంచకల్యాణి గుర్రాన్ని తీసుకుపోయి ఊరి దక్షిణపు పొలిమేర వద్ద ఒక చెట్టుకు కట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు తెల్లవారుతూనే పెళ్లివారు పెళ్ళికొడుకు గుర్రం కనపడక తెల్లడిలా సాగారు భర్త పంపించగా హరిశర్మ భార్య స్థూలదత్తుడి దగ్గరకు వెళ్ళి బాబు అల్లుడి గారి గుర్రం కనిపించటం లేదని విన్నాను మా ఆయనను పిలిచి ప్రశ్న అడగండి ఆయనకు ఆ విద్య బాగా తెలుసు అంది వెంటనే స్థూలదత్తుడు హరిశర్మను పిలిపించి గుర్రం ఎవరెత్తుకుపోయినది తెలిస్తే చెప్పమని వేడుకున్నాడు హరిశర్మ నేల మీద పుల్లతో ఏవో గీతలు గీసి వేళ్లు లెక్క పెట్టి అల్లుడి గారి గుర్రాన్ని రాత్రి దొంగలెత్తుకుపోయారు అది ఈ క్షణంలో ఈ ఊరి దక్షిణపు పొలిమేరు మీద ఒక చెట్టుకు కట్టబడి ఉంది వెంటనే మనుషులు వెళితే దొరకవచ్చు అన్నాడు పెళ్లి కొడుకు గుర్రం హరిశర్మ చెప్పినట్టే దొరికింది దానితో పాటు హరిశర్మకు కీర్తి కూడా కలిగింది స్థూలదత్తుడు ఆయనకు పెళ్లిలో ఘనంగా మర్యాదలు చేయటమే కాక తర్వాత పెద్ద జీతం ఇచ్చి ఇంటి సలహాకు ఉంచుకున్నాడు ఇది జరిగిన కొద్ది కాలానికే రాజుగారింట రత్నాభరణాలు ఎవరో దొంగిలించారు రాజు హరిశర్మను పిలిపించాడు ఒక రోజు గడువిస్తే చెబుతానన్నాడు హరిశర్మ కోటలోనే ఆయనకు ఒక గది ఇచ్చి దొంగతనం పట్టుకునేదాకా అందులోనే ఉండమన్నారు హరిశర్మను అతడు ఒప్పుకున్నాడు నిజంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు జిహ్వా అనే దాసీది దాని అన్న దొంగలను పట్టడానికి గట్టివాణ్ణి పిలిపించారని తెలిసి జిహ్వాకు గుండె దడగానే ఉంది ఆ రాత్రి అంతా నిద్రపోయే వేళ అది హరిశర్మ ఉండే గదికి వెళ్ళి తలుపు దగ్గర చెవి పెట్టి వింది హరిశర్మ గదిలోపల కూర్చొని తనను తాను నిందించుకుంటున్నాడు పెళ్లిలో పంచపక్ష పరిమాణాలు దొరకలేదనే కదా తాను ప్రశ్నలు చెప్పగలవాడల్లే నటన ఆరంభించింది జిహ్వ చాపల్యం ఇప్పుడు తనకు ప్రాణాల మీదకి తెచ్చింది ఓసి పాపిష్టి జిహ్వ ఎంత చేసావే ఇప్పుడు అనుభవిస్తావులే దొంగతనం బయటపెట్టకపోయావో రాజుగారు నిన్ను నిలువునా చీల్చేస్తారు అంటున్నాడు హరిశర్మ ఈ మాటలు వినగానే జిహ్వాకు ముచ్చమటలు పోసాయి అది తలుపు తోసుకొని వచ్చి హరిశర్మ కాళ్ళ మీద పడి బాబో నా ప్రాణం కాపాడండి బుద్ధి నేరక దొంగతనం చేశాను ఈ తప్పు కాయండి అంటూ బోరున ఏడవసాగింది హరిశర్మ తన అదృష్టం పండిందని తెలుసుకున్నాడు ఓసి నిన్ను రాజుగారు దండిస్తే నాకేం వస్తుంది సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు నిన్ను కాపాడుతాను అన్నాడు ఆయన జాలిపడుతున్నట్లు బాబు బతికి నన్నాళ్ళు మీకు రుణపడి ఉంటాను వాటిని తోటలో దానిమ్మ చెట్టు కుదుట్లో దాచాను అంది జిహ్వా హరిశర్మ దాసీదాన్ని పంపేసి కానీ నేరుగా మంత్రి దగ్గరికి వెళ్ళి పోయిన సొత్తు పట్టిస్తాను రండి అన్నాడు దానిమ్మ చెట్టుకు కుదురుతవ్వగా పోయిన రత్నాభరణాలన్నీ దొరికాయి రాజుగారి ఆనంద ఆశ్చర్యాలకు మేరలేదు ఆయన హరిశర్మకు గొప్ప బహుమానమిచ్చి కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు కానీ మంత్రికి హరిశర్మలో గురి కుదరలేదు ఈ హరిశర్మకు విద్యా సంస్కారం ఏమీ లేనట్టు ఉంది ఇటువంటి వాడి దగ్గర దివ్య దృష్టి కానీ ప్రతిభ కానీ ఉంటుందని మంత్రికి తోచలేదు అందుకని మంత్రి ఒక చిన్న కప్పను పట్టి దాన్ని ఒక కుండలో పెట్టి కుండకు వాసన కట్టి హరిశర్మ దగ్గరికి తెచ్చి రాజు వింటుండగా స్వామి తమరు తెలుసుకోలేనిది ఏందంటూ లేదు ఈ కుండలో ఏమున్నదో చెప్పగలరా అని అడిగాడు ఈ దెబ్బతో తన రహస్యం బయటపడింది అనుకున్నాడు హరిశర్మ తన చదువును తండ్రి చిన్నతనంలోనే పరీక్షించినప్పుడు హరిశర్మకు ఇటువంటి మనస్థితే కలిగింది చిక్కావట్రా కప్పాయి అన్నాడు హరిశర్మ అప్రయత్నంగా తన తండ్రి మాటలు స్మరిస్తూ మంత్రి కాసేపు నివ్వెరబోయి హరిశర్మ కాళ్ళు పట్టుకుంటూ స్వామి తమ శక్తిని శంకించిన పాపాత్ముణ్ణి క్షమించాలి అన్నాడు దానితో రాజుగారికి హరిశర్మ శక్తి సామర్థ్యాల మీద ఉన్న నమ్మకం ఇనుమడించింది అతన్ని అందరూ గౌరవించసాగారు హరిశర్మకు చదువు సంధ్యలు లేకపోయినా అదృష్టం కలిసి వచ్చింది ఆయన ఆ రాజుగారి కొలువులోని చాలా కాలం ఉండి భార్య బిడ్డలతో సహా సకల సౌభాగ్యాలు అనుభవించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ